మైనారిటీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్. గుంటూరు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. మైనారిటీల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించిందని, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సాధించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. తనిఖీల అనంతరం హిదాయత్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకుని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నందున మైనారిటీ సంక్షేమ శాఖలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నిటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ 100 కోట్ల రూపాయలు మైనారిటీ సంక్షేమం కోసం కేటాయిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా 840 కోట్ల రూపాయలు మైనారిటీ సంక్షేమ శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. ఈ కేటాయింపులన్నీ కూడా పారదర్శకంగా క్షేత్రస్థాయిలో పేద మైనారిటీ వర్గాలకు చేరి వాటిని సద్వినియోగం చేయవలసిన బాధ్యత అధికారుల మీద మా మీద ఉంది. అందుకే నేను కార్పొరేషన్ చైర్మన్గా ప్రతి జిల్లాలో కూడా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయానికి, అలాగే జిల్లా మైనారిటీ ఈడీ గారి కార్యాలయాన్ని కూడా సందర్శిస్తున్నాను. జిల్లా స్థాయిలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల మీద పూర్తిగా సమీక్ష కూడా మేము నిర్వహిస్తున్నాం. నిన్న ప్రకాశం జిల్లా వెళ్ళాను, ఇవాళ గుంటూరు జిల్లా, అలాగే నెల్లూరు కడప జిల్లా కూడా సమీక్ష పూర్తయిపోయింది. ఈ సమీక్ష మొత్తం చేసిన తర్వాత ఇప్పటిదాకా వచ్చినటువంటి బడ్జెట్ ఎంత, ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఎంత, ఇంకా మనం ప్రభుత్వం నుంచి అదనంగా ఎంత తీసుకోవాలి, ఈ వీటన్నిటినీ కూడా ఒక సమగ్ర నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, మీరు బడ్జెట్ గురించి ఆలోచించబాకండి, ఎంత ఎక్కువైనా సరే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం, కాకపోతే ఆ డబ్బు నిజమైన అర్హులైన పేదల దాకా చేర్చే కార్యక్రమాన్ని మాత్రం చేయండి అన్నారు. ఇవాళ గుంటూరు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేయటం జరిగింది. ఇవాళ 2017-18 ఆర్థిక సంవత్సరానికి గుంటూరు జిల్లాకు సంబంధించి 300 మంది దుల్హన్ పథకంలో లబ్ధి పొందటం జరిగింది. వారికి 5 కోట్ల 57 లక్షల రూపాయలు దుల్హన్ పథకంలో భాగంగా వారి అకౌంట్లో 2015-16 ఆర్థిక సంవత్సరానికి వేయటం జరిగింది. మొత్తం 2015-16, 16-17 సంవత్సరానికి కలిపి 1116 మంది లబ్ధిదారులు దుల్హన్ పథకంలో భాగంగా లబ్ధి పొందడం జరిగింది. అంటే స్కాలర్షిప్లు మనకు ఆ మైనారిటీ సమాజానికి విద్యార్థుల చదువుల కోసం 2 రకాల స్కాలర్షిప్లు ఇక్కడ అమలవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇచ్చే స్కాలర్షిప్లు, వాటికి జిల్లాలో మాకు 18,000 మందికి ఇస్తున్నాం. 18,000 మందికి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పిల్లలకి ఇస్తున్నాం, అది 5 కోట్ల 40 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం. పోస్ట్ మెట్రిక్ పిల్లలకి 1200 మందికి ఇస్తున్నాం, 1 కోటి రూపాయలు దానికి ఇస్తున్నాం. అంటే 6 కోట్ల 40 లక్షల రూపాయలు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇచ్చే స్కాలర్షిప్ల కోసం కేటాయిస్తున్నాం. అది మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అమలు జరుగుతుంది. రెండవది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున 14,213 మందికి స్కాలర్షిప్ ఇస్తున్నాం. ట్యూషన్ ఫీజు కింద కానీ ఆర్టీఎఫ్ కింద కానీ కలిపి 41,85,86,000 రూపాయలు పోస్ట్ మెట్రిక్ కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇస్తున్నాం. మొత్తం 5,79,00,000 రూపాయలు పోస్ట్ మెట్రిక్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇస్తున్నాం. 7 కోట్లు